అసలే లాక్డౌన్ కారణంగా చాలా మటుకు రైతులు నష్టపోతున్నారు అయితే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టుగా పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి కోట్లాది మిడతలు భారత భూభాగంపైకి దండెత్తి వచ్చేస్తున్నాయి నల్లటి మేఘంలాగా విర్చుకు మిడతల దండు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాలలో పంటన్ని పూర్తిగా పాడు చేసేశాయి అయితే మధ్యప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ మిడతల దండు పత్తి కూరగాయలతో పాటు ఇతర పంటలకు తీవ్ర స్థాయి నష్టం కలిగించేస్తుంది పాకిస్తాన్ నుంచి వస్తున్న మిడతల వల్ల రాజస్థాన్కు తీవ్ర నష్టం వాటిల్లందని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలియజేశారు వాస్తవానికి ఏటా జూన్ జూలై నెలలలో మిడతల దండు పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశిస్తుంది కానీ ఈసారి ముందుగానే రావడంతో పంటల పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది ఈ మిడతల దండు మధ్యప్రదేశ్లో పదిహేను జిల్లాల్లోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది మిడతల వల్ల గత ఏడాది రాజస్థాన్లో చాలా ఎక్కువగా పంట దెబ్బతిన్నది అయితే మిగతా రాష్ట్రాలలో కూడా వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది ఈ కీటకాలను నియంత్రించడానికి డ్రోన్లతో సమకూర్చిన కేంద్రాన్ని డ్రోన్లను సమకూర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది మొత్తం అంతా కూడా రైతు సంఘాలు అంతేకాకుండా జైపూర్ దాటిసారి మిడతల దండు ఢిల్లీ దిశగా వెళ్తుండడం ఇంకా కాస్త భయాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా హర్యానా వైపుగా కూడా మిడతలు ప్రయాణిస్తున్నాయి ఇలాగా మిడతలు చాలా ఎక్కువగా కనుక వచ్చేసినట్టయితే ఇది కేవలం పంటలకి మాత్రమే కాదండి మనుషులకి కూడా కొద్దిపాటి ఇబ్బందులైతే కలగచ్చు మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ విషయాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి